కానీ వచ్చిన 2 నెలల్లోనే మీరు అవగాహన రహిత్యంతో తొందరపాటుతో మీరు ఇలా మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్క తినే పరిస్థితి తెచ్చినారు మీరు. ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఫెయిల్యూర్ను కప్పుకోవడానికి, అంటే ఆ ఫెయిల్యూర్ను ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేసే విధంగా ఒక అబద్ధాలు మాట్లాడడం, ఎదురుదాడికి దిగడం, దుర్భాషలు ఆడడం, ఇది ఒక ముఖ్యమంత్రికి తగునా నేను అడుగుతా ఉన్నా. సరే, వ్యక్తిగతంగా రాజకీయాలు, ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు అంటే ఎంత తిట్టుకుందాం, ఓకే కొట్లాడదాం, కానీ ఇది రాష్ట్ర ప్రయోజనాలు, ఇది జాతి భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఫలంగా పెట్టొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. భేషజాలు కాదు కావాల్సింది, మనము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. అన్ని అబద్ధాలు అంటే ఇలా అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపాలనడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి, రాజకీయాల కోసం కాదు. అట్లా మీరు నిన్న పలు అంశాలను కూడా నేను మీ దృష్టికి తేవాలనుకుంటా ఉన్నా. ఒక అంశం మీరు చూస్తే వారు, ఇది ఈనాడు దినపత్రిక, ఇందులో మీరు చూస్తే ఒకసారి ఫ్రంట్ పేజ్లోనే ఈనాడు పత్రిక రాసింది 2022 మే 27న జరిగిన 16వ కృష్ణా బోర్డు సమావేశంలో ఎజెండా 16.7 అంశం కింద ప్రాజెక్టు కాంపోనెంట్లు అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు. 2023 మే 19న 17వ కృష్ణా బోర్డు సమావేశంలో ప్రాజెక్టులు అప్పగిస్తామని అంగీకరించారు మీరు రాశారు. నౌ ఐ విల్ రీడ్ అవుట్ ఫస్ట్ 16వ కృష్ణా బోర్డ్ మీటింగ్. ఇది 16వ కేఆర్ఎంబి మీటింగ్ యొక్క మినిట్స్, 16వ కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్. ఇందులో మీరేమన్నారు 16వ కేఆర్ఎంబిలో 16.7 పారాగ్రాఫ్ 16.7లో ప్రాజెక్ట్ అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు అన్నారు. ఇది ఐటమ్ నంబర్ 16.7, ఐఎమ్ రీడింగ్ అవుట్, మీకు కాపీ కూడా ఇస్తాను. ప్రజెంటింగ్ ద ఎజెండా ఐటమ్, మెంబర్ కేఆర్ఎంబి బ్రీఫ్డ్ అబౌట్ బోర్డ్స్ కన్సెన్సస్ డెసిషన్ టేకన్ ఆన్ ఇట్స్ 15th మీటింగ్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ 15 డైరెక్ట్ అవుట్లెట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ బై రెస్పెక్టివ్ స్టేట్స్ టు ద కేఆర్ఎంబి. While matching government orders for transfer of 2 components of Srisailam and 7 components of Nagarjun Sagar by Telangana were still awaited. Andhra Pradesh oppukunnadi kaani Telangana Rashtra Prabhutvam mari Srisailam meeda unna 2 Sagar meeda unna 27 components nu ట్రాన్స్ఫర్ చేసే విషయంలో ఇంకా ఉత్తర్వులు ఇవ్వలేదు, తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆర్డర్స్ ఆర్ స్టిల్ అవాయిటెడ్. ఇందులోనే ఇంకా స్పష్టంగా కూడా చెప్పారు, ఇంకో దగ్గర తొందరగా ఇవ్వండి అని కూడా వాళ్ళు మనం రిక్వెస్ట్ చేస్తూ చెప్పినారు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 16వ కేఆర్ఎంబి మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నదని ఎక్కడ చెప్పలే. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నది, తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్ణయం ఇంకా పెండింగ్లో ఉంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పిన పారాగ్రాఫ్లోనే స్పష్టంగా చెప్పారు. నెక్స్ట్ మీరు ఇందులోనే ఇంకో పారాగ్రాఫ్ ఇందులోనే ఏమన్నారంటే, మీరు మే 19, 17వ కృష్ణా బోర్డు సమావేశంలో ప్రాజెక్టులు అప్పగిస్తామని అంగీకరించారు అన్నారు. ఇగో ఇది మేలో జరిగిన 17వ కృష్ణా బోర్డు మీటింగ్ యొక్క మినిట్స్.